రోహిత్ వాళ్ళ మదర్ని. నేను పుట్టింది మాడగా పుట్టాను. నన్ను పెంచిన వాళ్ళు బీసీ వటేర. అమ్మ పేరేమో అంజనీదేవి పెంచిన అమ్మ. నాన్నగారి పేరేమో ముసలయ్య. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అందుకని నాకు ఒక టెన్త్ క్లాస్ దాకా నాకు అమ్మ వాళ్ళ అమ్మ నాన్న పేర్లే ఉన్నాయి నాకు. అంటే నన్ను పెంచిన వాళ్ళు నాకు అసలు తెలియదు, వాళ్ళు రాలేదు కూడా. వాళ్ళకి ఎక్కువైందని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. కన్నవాళ్ళు ఎక్కువైందని వదిలేసి వెళ్ళిపోయారు. టెన్త్ క్లాస్ దాకా ఈ అమ్మ నాన్న పేరే ఉంది, బీసీఏనే ఉందన్నమాట. నన్ను టెన్త్ క్లాస్ దాకా నాకేం కష్టం అనిపించలేదు. కాబట్టి ఇంట్లో పని చేసేదాన్ని చేయించేవాళ్ళు, పెద్ద కష్టం అనేవి అనిపించలేదు. పదో క్లాస్లోనే మ్యారేజ్ అయిపోయినట్టు నాకు. అప్పుడు నా వయసు 14 ఏళ్ళేసి 15 సంవత్సరం నడుస్తుంది. పెళ్ళి అయినాక టెన్త్ క్లాస్ తప్పానని రిజల్ట్స్ వచ్చినాయి. టెన్త్ తప్పాను. ఇంకా పెళ్ళి అయినాక నన్ను గురుజాలు ఇచ్చారు. గురుజాలు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చారు, బీసీ వడ్డేలా అతనికి ఇచ్చారు. ఇచ్చినాక ఒక 5 సంవత్సరాల లోపల ముగ్గురు పిల్లలు పుట్టారు. ముగ్గురు పిల్లలకు నాకు అప్పుడు దాకా నేను అక్కడే ఉన్నాను. కానీ చాలా బాధ పెట్టేవాళ్ళు అనమాట వాళ్ళు నన్ను. అసలు మా భర్త పేరు మణికుమారు. అతను ఒక బాధ్యత లేని మనిషి అనమాట. వాళ్ళ తాతయ్య పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాను నేను. నాకు ఇష్టం లేదని ఎవరు మాట మాట్లాడి పిల్లలు కానీ పిల్లల్ని ఎత్తుకోవడం కానీ దగ్గర తీయడం కానీ ఎట్లాంటివి అసలు చేసేవారు కాదు. ఒక రూపాయి పెట్టి పిల్లలకి ఏ రోజు ఏమీ కొనిపించారు కూడా. ఏదో ఇంట్లో ఉన్న అన్నం తినేసి పచ్చడి మెతుకులు తినేసి అట్లాగే బతుకుతా ఉన్నాం. పిల్లల్ని అసలు దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మా అత్త, మా ఆడపిల్లలు వీళ్ళెవరు కూడా పెళ్ళయ్యేటప్పుడు మా పెంచుకున్న అమ్మాయి అమ్మాయి ఒక మా ఆడవాళ్ళ అమ్మాయిని పెంచుకున్నాం మేము. నా ఆస్తిలో ఏమి రైట్స్ ఉన్నాయనేసి మా అమ్మ చెప్పే ఇచ్చారు. వాళ్ళ అంటే మణికుమార్ వాళ్ళ తాతగారు చెప్పే ఇచ్చారు. ఇస్తే మాకు అక్కర్లేదమ్మా ఏమి, మాకు చాలా ఆస్తి. వాళ్ళు చాలా ఆస్తి పనులు, రైస్ మిల్లు, ఒక 20 ఎకరాల పొలము, 10 ఇళ్ళ పైన ఇళ్ళు ఉన్నాయి. బాగా ఆస్తి పనులు. కాదు అతను చదువుకోలేదు, అతను చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట. అతను చదువుకోలేదు, అతను టెన్త్ ఇంటర్తో ఆపేశాడు. అప్పటికే తాగుతాడు, అన్ని అలవాట్లు, పేకాట ఆడటం, తాగటం, రోజుల తర్వాత ఇంటికి రాడు పేకాట కాడ కూర్చుంటే అతను. అసలు ఇల్లు కానీ భార్య కానీ పిల్లలు పుట్టారని అసలు ఏమి గుర్తుండదు అతను. అట్లాగే ఉండేవాడు. నన్ను ఏదో ఇంట్లో పనికి తీసుకెళ్ళారు అన్నట్లు వాళ్ళు తీసుకెళ్ళారు. అక్కడ పెరిగినాక నాకు ఇద్దరు మగపిల్లలు పుట్టినాక ఇంకా నేను ఒకటే ఆలోచించుకున్నాను, ఇక్కడ ఉంటే నా పిల్లలు కూడా చెడిపోతారు మగపిల్లల్ని. సో మంచి పౌరులుగా పెంచేసి నేను సమాజానికి ఇవ్వాలని నాకు ఆలోచన ఉంది. ఎందుకంటే మా ఆయన మా అత్తగారిని కొడతారు, కన్న తల్లిని కొడతాడనమాట ఆయన. నాకు ఆ పదవి అసలు నచ్చలేదు. తల్లిని ప్రేమించినోడు భార్యని కూడా ప్రేమించడు నాకు అప్పుడు అర్థమైంది. అతనికి వాళ్ళ ఇంట్లో మా మామగారైనా మా ఆయనైనా మా ఆయన తర్వాత ఇద్దరు మూడు పిల్లలు మా భర్తలు వాళ్ళేమో 9th 10th అంత కిందలోనే నేను నాకు పెళ్ళి అయిపోయింది. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి అసలుకి ఆడదాని విలువ ఏగా దోమ కొన్నంత విలువ కూడా ఆ ఇంట్లో ఉండదు. ఆడవాళ్ళు ఇంట్లో పని చేయడానికి మాత్రమే అన్నట్టు. వాళ్ళు నోట్లో అయితే మాట్లాడటానికి లేదు, వాళ్ళు ఏం అనడానికి లేదు. అట్లాంటి పరిస్థితి అనమాట. ఆ ఇంట్లో పనులు చేయడానికి మాత్రం ఆడ తెల్లాలు చేసుకుంటారు వాళ్ళు. అట్లాంటి ఇల్లు నాకు అసలు నచ్చలేదు. నచ్చక నేను ఆ పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేసి నేను పెంచుకోవాలనేసి నేను అమ్మోళ్ళకి గుంటూరుకి వచ్చేసాను. వచ్చేస్తే మళ్ళీ మా అమ్మ నీకు కోపం వస్తే కొంతకాలం ఉండేసి నువ్వు వెళ్ళాలమ్మ, తప్పదు, నువ్వు అక్కడికి వెళ్ళి భర్త దగ్గరే ఉండాలి, అది అట్లా ఏం చేసి మార్చుకోవడానికి ప్రయత్నించాలంటే నేను వెళ్ళలే నేర్చాను. ఏర్ చేసేటప్పటికల్లే ఇంకా ఆమెకి అమ్మమ్మ అవ్వ, మా మాత అవ్వ అనమాట. ఆ అమ్మమ్మ అవ్వ వాళ్ళు ఉన్నారు. ఉన్నాక పిల్లల్ని మాత్రం మా అమ్మాయి చాలా వైట్గా ఉంటుంది అనమాట. అమ్మాయి అంటే ఇష్టం అని తెల్లటి పిల్ల పుట్టిందని పిల్లలు బాగా పెంచారు, బాగా పెంచుతున్నారు. మగపిల్లలంటే అసలుకి నాకే ఇష్టం ఉండదు మగపిల్లలు. మా ఫ్యామిలీని చూసి వీళ్ళ దగ్గర రానిచ్చేదాన్ని కాదు నేను. వాళ్ళు ముసలోళ్ళు కొంచెం దగ్గర తీసుకొనేసి నువ్వు అట్లా అడగకూడదమ్మా, నువ్వు మన ఇక్కడ పెంచుకుందాం, మన మాటలతో మనం చెప్పేసి పెంచుకుందాం, పిల్లల్ని మంచిగా తయారు చేసుకుందాం అనేసి. అప్పుడు మా చెల్లెలు నాకు ముందు ఇద్దరు అబ్బాయిలండి, మా అమ్మకి
నా తర్వాత నేను వెళ్ళినాక లేటుగా పుట్టాడు ఇద్దరు అమ్మాయిలు. నేను వాళ్ళని ఎత్తుకున్నాను, నాకు గుర్తుందన్నమాట. ఇంకా అట్లా అట్లాగే నేను పిల్లల్ని పిల్లల్ని పెంచుకొని పెంచుకొని బయటకు వచ్చేసి కొంచెం ఉండి బయటకు వచ్చేసి ఇంకా మా అమ్మ మామతో ఒకసారి గొడవ వచ్చేసింది. గొడవ పడేసి నేను బయటకు వస్తే మా అమ్మ అన్నది దూరంగా వెళ్ళేసి నువ్వు చిన్నదాన్ని అట్లా ఉండకూడదమ్మ, విడిగా భర్త లేకుండా మాకు దగ్గరలోనే ఉండినేసి ఆ ప్యాట్లోనే ఆమె ఇల్లు చూసేసి ఆమె ఎలాంటి కట్టేది రైస్ వేసేది. నేను టైర్ వెయిన్ చేస్తానమాట. టైర్ వెయిన్ చేసేసి నేను ఇంట్లో గడుపుతూ ఉండేదాన్ని. ఇంకా పిల్లల విషయాలకు వచ్చేసి వీళ్ళు చిన్న చిన్న క్లాస్ ఎల్కేజీ యూకేజీలు అప్పుడేమో 50 రూపాయలు 150 రూపాయలు అట్లా ప్రతి నెల కట్టుకుంటా వచ్చేదాన్ని. కొంచెం క్లాసులు పెద్దకు వచ్చేటప్పటికల్లా రోహిత్ బాగా చదువుకోవాలి, వాడు వాడికి 1 రూపాయి కూడా తీసుకోకుండా చదువు అంతా 10th క్లాస్ దాకా కన్నా ఇంగ్లీష్ మీడియంలో వారు చదువు అంతా కూడా వారు ఫ్రీగా చదివించారు చదివించారు వాళ్ళు. ఇంకా తర్వాత ఇంటర్కి వెళ్ళాడు. ఇంటర్లో అది గవర్నమెంట్ హిందూ కాలేజీ, ఇంటర్లో 1500 1600 1800 అనుకుంటా ఫస్ట్ కట్టింది ఇంటర్కి ఫీజు. అట్లాగే ఇంకా కట్టేవన్నీ తర్వాత డిగ్రీ డిగ్రీకి వచ్చినాక డిగ్రీ బయోటెక్నాలజీ ఒక సబ్జెక్ట్ తీసుకుంటే అది కొంచెం ఎక్కువ డబ్బులతో కూడిందమ్మ. నేను అదే చదువుతానంటే ఎంత అవుతుంది డబ్బులు అంటే 10,000 రూపాయలు ఫీజు. అప్పుడు 10,000 రూపాయల ఫీజు కోసం నేను మా అమ్మ దగ్గరికి మా అమ్మాయి దగ్గరికి వెళ్ళడితే సరే మేమే కడతాం అన్నారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అనమాట ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది, ఫస్ట్ ఇయర్ కడితే నా మళ్ళీ వెనక్కి వస్తే మమ్మీ డబ్బులు వచ్చాయి కదా, అట్లనే డబ్బులు వచ్చేసినాయి. వచ్చిన డబ్బులు నేను తీసుకోకుండా మా అమ్మవాళ్ళు కట్టారు కాబట్టి మా అమ్మవాళ్ళకి ఎక్కిచ్చేసాను. ఇంకా తర్వాత వాడు ఎంఎస్సీ అప్పుడు అప్పటికి నేను ఇంక బాగా టైలరింగ్ చేస్తా, నాకు పరాసిస్ స్ట్రోక్ వచ్చేసింది బాగా హెవీగా. వచ్చేసేటప్పటికంటే 3 మంత్స్ మంచంలో ఉన్నారు. వాళ్ళు నన్ను చూసేసి నేను చదువుకోను ఏదైనా జాబ్ చేస్తాను లేదా బిజినెస్ చేస్తాను అంటే బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది నాన్న, దానికి అసలు తట్టుకోలేము. మాకు అసలు తెలవదు బిజినెస్ అయినా అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, తినడానికి కష్టం అవుతుంది అంటే నేను నా ఫ్రెండ్స్ని అడిగేసి ఎవరితో అన్న కలిసేసి బిజినెస్ చేస్తానంటే అసలు ఇద్దరి మీద బిజినెస్ అనేది అసలు గిట్టనే గిట్టదా, అది అక్కర్లేదు. నువ్వు చదువుకోవాలి, నువ్వు ఇంత ఎంత కష్టపడి నేను బయటకు వచ్చేసి నేను బయటకు వచ్చినప్పుడు నన్ను చాలా మంది చాలా మాటలు అనేవాళ్ళు. నాకు అసలు చెముడు వస్తుంది చెముడు దాన్ని అనేసి ఎవరి మాట నేను వినిపించుకునేదాన్ని కాదు. నా కళ్ళు తెరిస్తే నా ఇద్దరు పిల్లలు, కళ్ళు మూస్తే నా పిల్లలే అన్నట్లుగా నేను బతికాను, బతికించుకున్నాను పిల్లల్ని. ఆ పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివించుకోవాలి, మంచిగా ఉన్నత స్థానంలో నేను చూసుకోవాలనే ఉద్దేశంతో నేను అలా అసలు ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు. నా పనేది నేను చేసుకునేదాన్ని. నేను సాయంత్రానికి 150 రూపాయలు నేను టైలరింగ్ షాప్లోకి వెళ్ళి ఇచ్చేవాళ్ళు, అవి వేసుకొచ్చుకునేదాన్ని కూడబెట్టేసి నేను పిల్లలు పెట్టేసుకునేదాన్ని. అట్లాగే వాడిని నువ్వు చదవాలనేసి నేను ఏడిస్తే వీటన్ని నన్ను ఎంతమంది ఎన్ని మాట్లాడినా అన్నారు, మీరు విన్నారు కదా పెద్దయినారని నన్ను చాలామంది అన్నారు, ఇంట్లోనే చాలామంది అన్నారు అవి విన్నారు. వాటన్నిటికీ సమాధానం ఏంటంటే మీరు ఉద్యోగాలు చేయాలి, ఉద్యోగం ఒక్కటే దానికి సమాధానం. నన్ను అన్న మాటల కోసము అని చెబితే సరేననేసి వారు ఎంఎస్సీకి ఈసెట్ రాస్తే వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చిందని ఏదో స్వీట్ తీసుకొచ్చి ఆ రోజు మధ్యాహ్నం నాకు ఒంట్లో బాగోకుండా ఇంట్లో పడుకుంటే లేట్ అయ్యేసి వాడు నాకు స్వీట్ నోట్లో పెట్టేసి వెళ్ళాడు. నాకు మంచి ర్యాంక్ వచ్చింది మమ్మీ అనేసి గ్రాండ్మ దగ్గరికి వెళ్ళి వస్తాడనేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడేసి వచ్చాడు. తర్వాత యూనివర్సిటీలో ఎక్కడ చేరాలమ్మా నువ్వు, హైదరాబాద్లో కాలేజీలు ఉంటే కాలేజీ కాదు మమ్మీ యూనివర్సిటీ అని చెప్పాడు. చెప్పినాక ఏ యూనివర్సిటీలో చేరతావు, అప్పుడు తెలంగాణ కోసం చాలా గొడవలు అవుతున్నాయి, ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో గొడవలు అవుతుంటే ఆ యూనివర్సిటీలో వద్దమ్మ చాలా గొడవలు అవుతున్నాయి అని అంటే అది కాదు మమ్మీ సెంట్రల్ యూనివర్సిటీ చాలా మంచి యూనివర్సిటీ, చాలా పెద్ద యూనివర్సిటీ కూడా, ఆ యూనివర్సిటీలో చేరతా నాకు అందులో సీట్ వచ్చింది అనేసి చెప్పేసి వెళ్ళిన పిల్లలు ఆ యూనివర్సిటీలో బలైపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు కూడా. ఎంఎస్సీ చదివినాక మళ్ళీ జాబ్ చేశాను మమ్మీ, పిహెచ్డి చేసేనా జాబ్ చేస్తేనే 24,000 వస్తాయి, పిహెచ్డి చేస్తేనేమో స్టైఫండ్ ఇస్తారు, స్టైఫండ్ కూడా 20,000 వస్తాయి,
చెప్తే నేను దానికి వెళ్తానంటే నేను మా అమ్మ ఎంఏ ఎంఈడి చదివింది నా మనవల కోసం అనేసి నేను పిహెచ్డి చదవకూడదమ్మా నా మన సంతానం పిహెచ్డి చదవాలని మా అమ్మ అన్నారు అంటే గ్రాండ్మా ఇలా చెప్పిందిరా పిహెచ్డి చదవకుండా మీకోసం ఆపిందంట అంటే మనవాళ్ళు అంటే అన్నయ్య మామయ్య పిల్లలేని రావచ్చు మీరేమి రావచ్చు పిహెచ్డి చదవండిరా అని చెప్పి నా కోసం అని పిహెచ్డి చదివాడు వారు నేను ఇష్టపడ్డానని పిహెచ్డికి వెళ్ళేసి ఇంకా అంతలోకి నాకు ఆపరేషన్ అయింది ఇది ఓవర్ హీట్ అవ్వటం వలన హీటింగ్ అయ్యి ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయ్యి ఆయన కానీ పిల్లవాడు స్టైఫండ్ వచ్చిందంట ఒక 5,000 ఇచ్చుకొని నాకు పంపించేవాడు స్టైఫండ్ పిల్లలు చిన్నవాడు చదువుకోరా రాజే చదువు కానీ నాకు నేను మిషన్ ఎక్కలేదు చాలా కాలం 2 సంవత్సరాల దాకా మిషన్ అన్ని కొట్ట నీకుండా పెట్టేసి పిల్లలు వాడే పోషిస్తూ ఉన్నాడు తర్వాత కొంతకాలం తర్వాత స్టైఫండ్ ఆగిపోయిందని చెప్పాడు ఎందుకు రాలేదు గుంటూరు కూడా సరిగ్గా రావటానికి కూడా మానేశాడు అప్పుడు ఎందుకు రావట్లేదు నాన్న అంటే డబ్బులు లేవు కదా మమ్మీ అక్కడికి వచ్చి ఏంటి అని అన్నాడు సారీ యూనివర్సిటీ ఎండాకాలం యూనివర్సిటీలో నెల రోజులు హాలిడేస్ వస్తాయి కదా నాన్న నువ్వు ఎక్కడుంటావు నువ్వు రావంటే అక్కడ వచ్చి మన తింటానికి కష్టం అయింది కదా మమ్మీ అనేవు ఒకసారి స్టైఫండ్ ఆగిపోయిందని జనవరిలో వచ్చిందని ఒక 3-4 నెలలు పంపించాడు ఒకసారి తర్వాత మళ్ళీ ఆగిపోయిందంటే అట్లానే వస్తుంది కదా అని అన్నాను ఆ 2-3 నా ఆపరేషన్ చేసిన కాడి నుంచి నన్ను హైదరాబాద్ తీసుకురావాలని వీడు ఎన్జీఆర్ఐలో ప్రాజెక్ట్ ఫెలోగా జాబ్ చేస్తున్నారు 13 పేరు వస్తాయి వీటికి చిన్న రాజాకి వీడు పెద్దోడు నన్ను ఒక్కదాన్ని గుంటూరులో ఉంచకుండా నన్ను తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటుంటే నేను హైదరాబాద్ వచ్చి నేనేం చేస్తానురా ఊరుకుండి ఇల్లు గడవాలంటే చాలా కష్టం అవుతుంది అంటే అక్కడ కొన్ని మిషన్ కుట్టుకోవచ్చు మమ్మీ అన్నట్లే కానీ ఎలాగే నిలబడిస్తారు నన్ను చూసి మిషన్ ఏంటి కుట్టుద్దని వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇవ్వటానికి కూడా ఇస్తారో ఎవరు ఊరుకుండేసి ఇల్లు కావడం కష్టం అయితేనేసి నేను రాలేదు రాక నేను డిసెంబర్ 28 నన్ను ఇంకా సరే ఇంకా వీళ్ళంతగా బాధపడుతుంటే నా అప్పటికీ నాకు మా హెల్త్ బాగా మళ్ళీ పడిపోయాడు పడిపోతే పిల్లలు తీసుకురావాలని వీడు చిన్నాడు వీళ్ళ మాట వినాలని మా అమ్మాయిని తీసుకొచ్చేసి మా అమ్మాయి చాలా చెప్పించాడు చెప్పిస్తే నేను సరే అని అనుకుంది వెంటనే సామాన్య సర్దేసి ఒక మంచి రోజు కానీ టైం కానీ ఏమి చూసుకోకుండా సామాన్య సర్దేసి ఇక్కడ ఇల్లు తీసుకొని నేను ఒకేసారి ఇల్లు తీసుకొని వచ్చేసాను నన్ను డిసెంబర్ 27, 2015 వచ్చాను హైదరాబాద్ సార్ వచ్చినాక నేను పిల్లలకి ఫోన్ చేశాను రోహిత్కి ఫోన్ చేసేసి నాన్న నేను హైదరాబాద్ వచ్చేసాను సామాన్తో సహా నువ్వు వచ్చేసి నువ్వు ఎక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్ళాలి నేను వచ్చిందే నేను మీకోసం వచ్చాను తమ్ముడు కూడా నా దగ్గర నుంచి డ్యూటీకి వెళ్తున్నాడు నువ్వు కూడా వెళ్ళాలి అంటే అక్కడికి రావాలంటేనే 2 అవర్స్ పట్టుద్ది మమ్మీ నాకు యూనివర్సిటీకి నాకు రావడానికి కుదరదు అక్కడి నుంచి నేను వస్తాలే అన్నాడు అట్లయితే సాటర్డే సండే హాలిడేస్ ఉండదు కదా నువ్వు ఇప్పిన బట్టలన్నీ తీసుకొని వస్తే నేను కేసి ఇస్తాను మళ్ళీ పొద్దున్నే సోమవారం పొద్దున్నే బయలుదేరి ఎందుకన్నాను నువ్వు వారానికి అట్లాగానే వస్తావునంటే సరేలే అన్నాడు సరేనండి సరేలే కాదు నువ్వు ఇప్పుడు రావాలి వచ్చేసి ఇల్లు చూసి వెళ్ళాలంటే నేను ఒప్పంలో ఇల్లు తీసుకొని ఉన్నాను ఆ రోజు రాత్రి డిసెంబర్ 29 ఆ రోజు రాత్రి 9:30 అలా వచ్చాడు పక్కన ఇంకొక అబ్బాయిని తీసుకొని రాజీవ్ తీసుకొని వచ్చాడు వచ్చేసి వస్తే అసలు పిల్లోడు మొహం అసలు మొహంలా లేదు వాడు ఎంత బాగుపడుతున్నాడు నేను అసలు వర్కల్ని చూస్తే ఇట్లా కుర్చీ వేసుకొని కూర్చున్నాను పిల్లలు ఇద్దరు అక్కడ కూర్చొని ఉన్నారు నేను వర్కల్ని చూస్తే వాడు నా మొహంలోకి అస్సలు చూడలేదు నా కళ్ళల్లోకి వాడు చాలా బాధపడుతున్నాడు నా కళ్ళల్లోకి చూడని కూర్చోలేదు నేను పక్కన వీడితో మాట్లాడదామంటే వాడు వదిలి వెళ్ళలేదు వీడిని వీటితో రాజు వాళ్ళ పిల్లోడు తీసుకుని వస్తాను నేను ఇంట్లో అమ్మకి ఏం చెప్పవద్దు అమ్మ ఏడ్చుద్దు అని చెప్పి తీసుకుని వచ్చాడంట వీటితో మాట్లాడదామన్నా కూడా వాడు పక్కకు కదలటం లేదు పక్కకు కదలకుండా కనీసం కాలు కూడా
కడుకోలేదు కాలు కడుకోవడానికి వెళ్తే నేను వీడితో ఒకటి రెండు మాటలు మాట్లాడతానేమో అక్కడ జరిగేవన్నీ నాకు తెలుసు ఇయలేసి వాడు అసలు కాలు కూడా కడుకోకుండా అంతే కూర్చొని అన్నంటున్నాడు వీడేంటి అసలు కాలు కూడా కడుకోకుండా అట్లానే అన్నంటున్నాడని నేను ఆలోచిస్తున్నాను అసలు వారి ముఖం అసలు నల్లగా పెట్టుకొని పిల్లోడు అసలుకి ఏం బాధలేదు అట్లా అన్నం తిని అట్లా లేచి మంచిగా పండుకొని వెంటనే నిద్రపోయాడు ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే నిద్రపోతే ఏంటి అసలు పిల్లోడు అన్నం తినేసి కలిసి నాతో మాట్లాడలేదు వెంటనే నిద్రపోయాడు ఏం చేసి నేను చాలా బాధపడ్డాను వీడి రాజమౌళి పిల్లోడికి నువ్వు పడుకోవాలనేసి పక్కన పండుకొని నా మంచం పడుకోమంటే వద్దు నువ్వు ఒక్కడే పండుకొని నేను కింద పండుకుంటానని నా మంచాన్ని వీడికి రాజమౌళి పిల్లోడికి ఇస్తే వీడు పండుకొని నిద్రపోయారు ఇద్దరు పిల్లలు సరే పొద్దున్నే ఎప్పటికి లేస్తారా నేను పొద్దున్నే 4 గంటలు లేస్తాను మళ్ళీ 2-3 సార్లు మధ్యలో లేచి పిల్లోడు ఇంటి ఇంత అసలు ఎంత బాధగా ఉన్నాడు అనేసి నేను వాడిని చూసుకుంటా ఉన్నాను తెల్లారి 8 గంటల దాకా లేవలేదు 8 గంటలకు కూడా నేను చెవు కడికి వెళ్ళేసి నా చికెన్ తీసుకొస్తాను ఉంటావు కదా తినేసి వెళ్తావు కదా అంటే వెంటనే తుండు పల్లేసి టైం ఎంత అయింది మమ్మీ అంటే 8 గంటలు అయిందంటే నాకు లేదు నా టైం లేదు నేను తొందరగా వెళ్ళాలి చికెన్ వద్దు ఏమొద్దు అన్నారు అప్పుడు మా ఇద్దరు చేసుకున్న టిఫిన్ ఇడ్లీ ఉంటే వాళ్ళతో పెట్టేసి మొహం కడుక్కోండి అంటే మొహం కడుక్కోవడానికి వెళ్ళినా కూడా వాళ్ళతో మాట్లాడతానని కానీ అని అక్కడ వంటగది కాలం ఉన్న సింక్లో వాడు మొహం కడుక్కున్నారు ఇదేంటి వీళ్ళంత విచిత్రంగా చేస్తున్నారు అనుకున్నాను వాడు కడుక్కున్నారు రాజీవ్ అన్నాడు వాళ్ళతో సింక్లోనే మొహం కడుక్కున్నారు అసలు బాత్రూమ్ కూడా వెళ్ళలేదు సరే నేనే వాళ్ళు టిఫిన్ పెట్టేసి వెళ్తుంటే నేను జనవరి 1కి ఫోన్ చే జనవరి 31కి బయటకు వెళ్ళదు నాన్న పిల్లలు బయట గొడవ చేసుకుంటా ఉంటాను వెళ్ళదంటే ఆ వెళ్ళనమ్మా నేను అన్నాడు నాకు జనవరి 31 రోజు నాకు ఫోన్ చేయాలి నువ్వు ఎక్కడున్నా నాకు చేయాలి లేదా నా ఫోన్ నెంబర్ ఉంటే అప్పుడు 2 నెలల నుంచి వాడికి ఫోన్ లేదు నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను మమ్మీని ఫోన్ తీసేస్తాను అన్నాడు 2 నెలల నుంచి తర్వాత వస్తా అన్నాడు వీటికి ఏదో కోచింగ్కి వెళ్తావు 10,000 కావాలి నాననేసి జనవరి 7వ తారీఖు నేను ఫోన్ చేస్తే 4 రోజులు టైం కావాలి మమ్మీ నేను తీసుకొని పంపిస్తాను అన్నాడు మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే రేపు ఆదివారం నేను వస్తున్నాను ఇంటికి తీసుకొని అన్నాడు ఆదివారం అన్న సంగతి ముందు పండగ పిల్లలందరూ వెళ్ళిపోతారు కదా సంక్రాంతికి వేసి నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తావు అక్కడ నువ్వు వచ్చేసేయి గుంటూరు అంటే దూరం అని రావట్లేదు కదా నేను హైదరాబాద్ వచ్చాను నా దగ్గరికి వచ్చేసేయాలి నువ్వు అంటే మమ్మీ టీవీ చూడలేదా గొడవ జరుగుతుంటే అన్నాడు అదేంటి ఏం గొడవ ఏంటిరా అంటే ఆ టీవీ చూడు కొంచెం చిన్న గొడవ జరుగుతుంది అన్నాడు గబగబ టీవీ ఎంత వెతున్నా నాకు అసలు ఆ న్యూస్ ఛానలే దొరకలా నా హడావుడి మూలాన నేను వెతికితే నాకు దొరకలేదేమో కానీ ఆ న్యూస్ ఛానల్ 15-20 రోజుల నుంచి పిల్లలు చనిపోయినాక ప్రతి ఒక్కరు అంటారు ఈ అబ్బాయి నీ కొడుక ఈ అబ్బాయి 15-20 రోజుల నుంచి ఆ డేరా వేసుకొని కూర్చొని ధర్నాలు చేస్తున్నాడు అమ్మాయి నీ కొడుక ఈ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు అన్నారు నేను అసలు టీవీలో వచ్చబోటం తెలియల మొదటి నుంచి అసలు టీవీ చూడను నేను ఎప్పుడన్నా 9 గంటలకి రాత్రి 9 గంటలకి పడుకున్నప్పుడు ఒక్క ఈ టీవీలో పెట్టుకుంటాను అది ఏదైనా న్యూస్ చూద్దాము అనే ఉద్దేశంతో పెట్టుకుంటాను అది వస్తున్నా ఉంటే ఒకసారి కొనుక్కొని నిద్రపోతాను నేను అట్లాంటి అసలు టీవీ ఛానల్స్ అది న్యూస్ ఛానల్స్ చూడటం కూడా నా తెలవదు తర్వాత వచ్చేసి డిసెంబర్ అదే 5వ తారీఖున సండే వస్తానమ్మా అన్నాడు ఆ సండే రోజు ధర్నాలు జరుగుతున్న ఈ టీవీ చూడటం లేదా నువ్వు గొడవ అవుతుంది అన్న కాడి నుంచి నేను ఫోన్లు చేస్తా అంటే ఒక విజయ్ అన్న పిల్లడు ఫోన్ దొరికింది నాకు ఆ నెంబర్కి ఫోన్ చేస్తుంటే విజయ్ కొంచెం రోహిత్కి నానా అంటా ఉండంటే వాడికి ఇస్తా ఉన్నాడు ఆ ఫోన్ నెంబర్ దగ్గర పెట్టుకొని మాట మాటికి చేస్తూ ఉండేదాన్ని పిల్లోడికి ఇవ్వండి అనేసి తర్వాత వచ్చేసి ఆ రోజు ఆదివారం శనివారం నుంచి నేను పిల్లోడు ఆదివారం వస్తానన్నాడు అమ్మ ఏం గొడవ జరుగుతుంది నాకు ఏం గొడవ సంగతి తెలియట్లేదు అక్కడ ఏం జరుగుతున్నాయో ఏమో పిల్లల్ని పోలీసులు కొడతారేమో పెద్ద పెద్ద పిల్లలు అయ్యారు కదా పోలీసులు కొడతారేమో నేను పోలీసులు ఏమైనా కొడతారేమో అనేది నేను ఆలోచనతో ఉన్నాను కానీ అసలు ఎట్లా జరుగుతుంది నేను అసలు వాడిని సస్పెండ్ చేసిన సంగతి కానీ ఇట్లాగా కుల వివక్ష సంగతి కానీ ఈ అంటరాని వాళ్ళగా చూస్తారని కానీ యూనివర్సిటీలో నాకు అస్సలు తెలవదు తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి కుల వివక్ష గురించి
వచ్చి వాళ్ళు అక్కడ జరుగుద్ది అని తెలవదు. అప్పుడు చనిపోయా చనిపోయిన శనివారం నుంచి నేను పిల్లలకు ఫోన్ చేస్తా ఉన్నాను. విజయ్ నాకు పిల్లడికి ఇవ్వండి, పిల్ల రోహిత్ లేడమ్మా అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని చదువుతా ఉన్నాను. ఆదివారం నుంచి అండి నేను ఎక్కడ నిలబడితే అక్కడ నా కళ్ళు నీళ్ళు కారిపోతానండి. అసలు ఎంత మించి అదేంటంటే పిల్లలకి పిల్లలు పోలీసులు కొడుతున్నారేమో అన్న అనేసి అనుకుంటాను. అసలు ఏం పని చేయకుండా ఉండలేదు. ఆ రోజు టిఫిన్ చేయలేదు, అసలు నాకు అమ్మ అమ్మని కూర్చొని కూడా లేసాను, అమ్మని తినలేదు. అసలు కళ్ళకి ఎక్కడ నిలబడితే అక్కడ కారిపోతుంది. విజయ్కి ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నా నా పిల్లలకి విజయ్ అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏంటో గొడవలు జరుగుతున్నాయి అంటే నా పిల్లలకి ఏమో అంటే ఒకసారి ఫోన్ చేస్తే నేను పదకొండు గంటలకి అమ్మ నేను బయట ఉన్నానమ్మ అని చెప్పాడు. రెండు గంటలు చేస్తేనే నేను బయట నుంచి వెళ్తున్నానమ్మ అని అన్నాడు. నాలుగు గంటలు చేసేసి పెద్దగా ఏం చేసి అసలు ఏం జరిగింది నాకు చెప్పట్లేదు. పిల్లలకి ఏం జరిగింది అసలుకి నన్ను హాస్పిటల్లో ఉన్నాడో దెబ్బలా ఉందని అంటే నాకు అన్నం తినేటప్పుడు కూడా కలవలేదు అమ్మ పిల్లడు రోహిత్ అన్నం తినేటప్పుడు కలవలేదు. నేను ఇప్పుడు వెళ్తున్నాను అమ్మ నాకు 4 గంటలకు ఫోన్ చేసి నేను ఏడిస్తే 6 గంటలకి పిల్లలు నూనె వేసుకుని చనిపోయారని ఫోన్ వచ్చింది. అప్పుడు ఫోన్ వస్తే ఇంట్లో డబ్బులు కూడా లేవు, 100 రూపాయలు ఉన్నాయి. డబ్బుల కోసం తిరుగుతుంటే ఇంట్లోకి బయటికి మా ఇల్లు గారు వాళ్ళు వచ్చారు. వచ్చేసి డబ్బులు తెయ్యకున్నారు మళ్ళీ కొనేసి వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఐటెక్ సిటీలో జాబ్ చేస్తారు. వాళ్ళు వచ్చేసి వీడిని తీసుకొని ముందు వీడు వెళ్ళిపోయాడు కాబట్టి వీడు వెళ్ళేటప్పటికి 8:30 అయిపోయింది అక్కడ. ఇంకా తర్వాత నేను నా దగ్గర ఉన్నాడు ఏడుస్తా వాళ్ళు ఇంకా అంతే ఉన్నారు. నేను మా అమ్మాయి వచ్చినాక మా అమ్మాయితో పాటు వచ్చాడు అన్నమాట. సార్ బీసీ గారు సస్పెండ్ చేసి 14 రోజులు నా పిల్లల్ని చలిలో ఉంచారండి. జనవరిలో బాయ్ సోషల్ బాయ్కాట్ చేసి కనీసం నాకు చెప్పని కూడా చెప్పలేదండి బీసీ గారు. నా పిల్లోడికి నా పిల్లోడి పట్ల వాళ్ళంతా నిర్ణయం తీసుకున్నప్పుడు నీ కొడుకు ఇట్లా చేశారనే విషయం నాకు తెలియచేయాలి కదండి. తెలియజేసి ఈరోజు నా పిల్లోడు నాకు బతికి ఉండగా చనిపోయిందాగా సస్పెండ్ చేసిన సంగతి తెలియదండి. సస్పెండ్ చేశారనేసి వాడు కూర్చొని దర్ణాలు వేసుకుంటే సస్పెన్షన్ ఎత్తేయాలనుకున్న అన్నప్పుడు నాకు పై నుంచి ఆర్డర్ వచ్చింది కేంద్రం నుంచి అని చెప్పినోడు. నేను తర్వాత చనిపోయినాక వెళ్ళివాడులో కూర్చొని ఒక 2 అవర్స్ సరే చనిపోయిన పిల్లడు అయితే వెనక్కి రాడు కదా. ఇప్పుడు వాడిని ఏం చేయలేడు. మిగతా 4 పిల్లల్ని సస్పెన్షన్ ఎత్తేయండి అనేసి నేను అడిగితే కానీ 2 గంటల్లో సస్పెన్షన్ ఎత్తేసారండి. 2 రోజుల్లో సస్పెన్షన్ ఎత్తేసారు అంటే అదే పిల్లోడు బతుకున్నప్పుడు ఎత్తేసి కానీ లేదా నాకు తెలియచేసి కానీ ఉంటే నా పిల్లోడు నేను చదువుతాను తీసుకొచ్చుకున్నదాన్ని కదండి. నా కోసం చదువుకున్నాడు నా పిల్లోడు. పిహెచ్డి నేను అడిగానని చదివాడు. అదైనాక తెల్లారి 2వ రోజు అప్పారావు అప్పారా రావాలని 5 సస్పెండ్ చేస్తారు నాకు తెలియాలంటే అప్పటికే 8 లక్షలు ఇస్తాము తీసుకొని వెళ్ళమనేసి వాళ్ళు ప్రకటించారు. నాకు 1 రూపాయి కూడా వద్దు. నేను కారం మెతులు తినే బతికే పని చేసుకుంటే అట్లానే కారం మెతులు తిని బతుకుతాను. నా పిల్లల్ని ఎందుకు సస్పెండ్ చేశారు చెప్పండి. వాడు చదువు లేనివాడు అవ్వడానికి లేదు. అది బాగా చదివేవాడు వాడు తప్పుడు ప్రవర్తన చేయడానికి లేదు. ఎందుకంటే మా అమ్మ టీచరు, మా అమ్మ నా ఆధ్వర్యంలో పెరిగినోడు, నా పెంపకంలో పెరిగినోడు వాడు. ఆ 2 లేనప్పుడు వాడిని సస్పెండ్ చేయాల్సినంత అవసరం ఏందని నేను అడిగితే వీసీ బయటికి రాలేదండి వీసీ అప్పారావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బయటికి రాలేదు. తర్వాత ఆ రోజు తెల్లారి సాయంత్రం వీసీ అప్పారావు 2 ఫ్యాకల్టీస్ని ఇచ్చేసేసి 2 పెద్ద పోలీసులండి దర్వాజా ఎత్తున ఉన్నారు ఒక్కొక్కళ్ళు. 2 పోలీసులు గన్ను పెట్టుకొని వచ్చారు. వచ్చేసి మేము ఉప్పు ఉన్న ఇంటి కాడికి వచ్చేసి రావడం ఇట్లా ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక రూమ్ ఉంటుందండి, ఈ రూమ్ తలిపేసేసారు రాగానే లోపల మా అమ్మాయి మా అమ్మ కూడా నా దగ్గర ఉంది, మా అమ్మ మా అన్న వాళ్ళందరూ ఉన్నారు. ఆ తలుపేసేసి మళ్ళీ వచ్చేసి ఆ డోర్ వేసేసాడండి ఆయన వచ్చిన ఆయన. అంటే ఈ రూమ్లో మమ్మల్ని పెట్టాడు, నన్ను రాజాని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి 2 ఫ్యాకల్టీస్ ఉన్నారు, వాళ్ళిద్దరు గళ్ళు పట్టుకొని ఉన్నారు, గళ్ళు జోబులో ఉన్నాయి. అంటే నేను ఎందుకు తలుపు వేస్తారనేసి నేను వెళ్ళేసి ఆ తలుపు తీసేసాను. తలుపు ఏంటి ఏంటంటే మాట్లాడదామమ్మా అన్నారు. ఏం మాట్లాడాల్సిన అంత అవసరం లేదండి, తలుపు వేసి మాట్లాడాల్సిన రహస్యాలు ఏమి లేవు, నా పిల్లడు చనిపోయాను మాట్లాడితే మాట్లాడండి అనేసి నేను వెళ్ళి ఆ తలుపు తీసాను. ఆ తలుపు కూడా తీసేసాను. తీసేసినాక
డబ్బులు తీసుకుని వచ్చాము, వీసీ అప్పారావు 2 మినిట్స్లో వస్తున్నారు లోపలికి అన్నారు. వీసీ అప్పారావు దగ్గరకు వచ్చి మాట్లాడటం ఏంటంటే, నేను వెలుగాడికి వచ్చి కూర్చుంటే పిల్లల సమక్షంలో నన్ను మాట్లాడాలన్నా కలవాలన్నా కూడా పిల్లల సమక్షంలో నన్ను కలవాలి, ఇది రహస్యంగా కలిసే ప్లేస్ కాదండి ఇది, అంత కలవాల్సినంత అవసరం కూడా లేదు, అదంతా నాకు మాట్లాడేంటండి అని అంటే, సరేనైనా కాదమ్మా ఫోన్లో అన్నా మాట్లాడానని అన్నారు ఆ పోలీసు. ఫోన్లో కూడా నేను మాట్లాడండి, ఫోన్లో మాట్లాడాలన్నా కూడా నేను స్పీకర్ ఆన్ చేసి పిల్లల మధ్యన కూర్చొని ఫోన్లో మాట్లాడతాను, అంతగా మాట్లాడాల్సినంత అవసరం లేదండి. నా ఆ రోజు నేను కూర్చొని నా దగ్గరకు వచ్చేసి నా పిల్లల్ని ఎందుకు సస్పెండ్ చేశారంటే చెప్పలేదు. ఈ రోజు రహస్యంగా మీరు ఇంట్లోకి వచ్చేసి ఇది ఇందుకు చేసామని కానీ, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని మెదలకుండా ఉండని కానీ అంటారేమో, నాకు అసలు అక్కర్లేదండి, నేను పిల్లల మధ్యన కూర్చుంటాను, నాకు న్యాయం అక్కడే జరగాలి అనేసి అంటే, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి 2 మినిట్స్లో వచ్చారంటే అర్థం బయట కారులో ఉన్నారనమాట ఆయన, మా ఇంటికాడ ఆయన ఇంటికాడికి వచ్చేసి వీళ్ళని లోపల పంపించేసి నాతో ఏదో మాట్లాడాలని వచ్చారు. అదండి ఈ వీసీ అప్పారావు సస్పెండ్ చేసినందుకే నా పిల్లడు చనిపోయాడు. ఆ సస్పెండ్ చేసి కూడా అదేంటంటే, క్యాంటీన్కి వెళ్ళకూడదు, లైబ్రరీకి వెళ్ళకూడదు, హాస్టల్లో ఉండకూడదు, నలుగురు ముగ్గురు కలిసి నిలబడి మాట్లాడకూడదు, ఆ రోడ్డుకు రాకూడదు, ఆయన కూర్చున్న అడ్మినిస్ట్రేషన్లోకి అడుగు పెట్టకూడదని సోషల్ బాయ్కాట్ చేశారు. నా పిల్లడు దళితుడు కాబట్టి సోషల్ బాయ్కాట్ చేశారు, అందుకనే నా పిల్లడు చనిపోయాడు. ఈ వీసీ అప్పారావే చంపేశారు నా పిల్లోడిని, వీసీ అప్పారావు చంపేశారని నేనంటే, యూనివర్సిటీలో పిల్లలందరూ మన పోలీసులు చేత పరిగెత్తించి పిల్లలందరం తీసుకొని వెళ్ళిపోయి 8 రోజులు జైల్లో ఉంచారండి. ఆడపిల్లల్ని అయితే పోలీసులు లాగేసి రేప్ చేస్తామని ఇంకోసారి కనపడితేసి పోలీసులు అంత అసభ్యంగా ప్రవర్తించారు. ఆ అమ్మాయిలు వచ్చేసి, అమ్మాయి ఇట్లా అన్నారమ్మా మమ్మల్ని అని కూడా నాకు చెప్పారు. నేను వెలివాడికి వెళ్తే ఈ రోజు నన్ను గేట్లో నుంచి లోపలికి రానియకుండా అవుటర్స్ రాకూడదు అనేసి ప్రతి ఒక్కరు బయట నుంచి అందరు వెళ్తున్నారు, నేను అవుటర్ అయ్యాను ఆయన అతనికి అవుటర్స్ రాకూడదు అనేసి నన్ను లోపలికి రానివ్వట్లేదు. స్తూపం అక్కడ లోపల వెళ్ళేవాడకి వెళ్ళి కాస్తే ఒక 5 నిమిషాలు కూర్చొని అక్కడ స్తూపం ఒకటి ఉంది, రోహిత్ చూసి కొంచెం వద్దాం అనేసి నేను 2 టైమ్స్ గేట్ కాడికి వెళ్తే నన్ను గేట్లో నుంచి కూడా లోపలికి పోనీలేదండి. ఒక 10 మినిట్స్లో వస్తానని కూడా చెప్పాను, నేను వెళ్ళి ఏం చేస్తానండి వాళ్ళని. వీసీ అప్పారావుని నా డిమాండ్స్ ఏంటంటే, వీసీ అప్పారావు నా పిల్లడు చచ్చిపోవడానికి కారణం అయ్యాడు కాబట్టి వీసీ అప్పారావుని ఆ చైర్ల నుంచి తొలగించారు. దత్తాత్రేయ, సుశీల్ కుమార్ ఫ్యామిలీ అమ్మ అన్న, ఎమ్మెల్సీ రామచంద్రరావు, దత్తాత్రేయ, స్మృతి ఐరాని వీళ్ళందరూ నా పిల్లడు చావు కారణం అయ్యారు కాబట్టి వీళ్ళందరూ కఠిన శిక్ష పడాలని కోరుకున్నారు సార్. పిల్లల మీద ఇప్పుడు ప్రస్తుతం పెట్టిన పిల్లల మీద కేసులు మొత్తం ఏ కేసు లేకుండా ఎత్తేసేయాలి పిల్లల్ని. యూనివర్సిటీ ఈ కుల వివక్ష లేకుండా ప్రశాంతంగా ఉండేటట్లు ఉండాలి సార్. నాకు అనే చట్టం రోహిత చట్టం ఒకటి తీసుకురావాలి, అది ఒకటే సార్ నా కోరిక. జై భీమ్ సార్. శ్యామ్ సుందర్.